Alo? 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 Ha, yoro? Yoro, Anman da, ba. Ha? Anman da, ma atlada de? Ha, mire yoro? Mire ma atlada de, Gitti? Alna, ko, na, ko, ya, kine, te, agindu, malaga, na, 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 NDT reporter మాట్లాడుతున్నాను ఆ చెప్పండి ఆ మీరు 1 ప్లస్ లా 1 న్యూస్ లో పని చేస్తున్నారంట 1 న్యూస్ లో 1 న్యూస్ లో రిపోర్టర్ ఉన్నారంట కదా లేదు లేదండి ఆ వేరే దేంట్లో ఉన్నారు ఆ వేరే ఉన్నాం చెప్పండి ఏంది విషయం మీరు ఏమో కనే రోజు పొరను బెదిరించారంట ఏంది కథ ఏంది ఏంది ప్రాబ్లం చెప్పు చేస్తాను ఈ రోజు Sunday gal Saturday pana Saturday ramma na ayana nidiki ramma nande maatladtaru edaki aa ooruki ramma nande ayana ramma na madurki ramma na madurki ra em chesavanta neena aa nenu em cheyananta vaalle emo chestaranta are neeku endra ee aanu enduku vattukunavu ade emo adigidanna unta okka nimisham aa babu em annadu first adu anukonu em annadu ఇరా చెప్పు ఏమన్నారు చెప్పు ఇరా ఊర్లల్లో తిరిగి సామాన్లు ఇచ్చుకుంటు ఓకే అయితే వడ్డీలు వసూలు చేస్తున్నాడు అధిక వడ్డీ వసూలు చేస్తున్నాడు నీకేంద్రా వడ్డీ వసూలు చేస్తే ఏంది అదే నీకు నువ్వెవరా బాయ్ నీకేం అట్లానా సరేరా బాయ్ చూపిస్తా చూపిస్తా చూపిస్తారా బాయ్ చూపించవాలిరా ఎప్పుడు చూపిస్తావు నీ పేరేం పేరు శివ చెప్పు శివనా ఎక్కడ ఉంటారు మీరు నేను హైదరాబాద్ లో ఉన్నా సరే సరే రిపోర్టర్ ప్లస్ నేను ఫైనాన్స్ చేస్తున్నా ఓకే ఓకే సరే కేసీఆర్ వాళ్ళు సుధీర్ రావు ఫైనాన్స్ లోనే మేనేజర్ గా ఉన్నా చెప్పు సరే నువ్వు ప్రధానమంత్రి తోటి కూడా ఉంటావు ఓకే మంచిగా సంతోషం వాళ్ళ అల్లుడు ఫైనాన్స్ సంతోషమే ఏమంటున్నా సంతోషమే సరే నిన్ను ఎవడు పంపించిండు నిన్ను ఎవడు వెల్కమ్ అన్నాడు అంతా తెలుసు నాకు అవునా రాంటున్నాండి అరే నేను వస్తాను నేను వచ్చి చూస్తా నేను వచ్చి అరే నాకంటే పెద్ద ఉన్నారా ఏంటండి ఎంత నీకు ఒక 50 ఏళ్ళు ఉంటాయా నీకు ఎంత ఉంటాయి నాకు 35 ఐదు ఉన్నాయి అవునా సరే 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 మంచిది మంచిది రండి ఎక్కండి ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఎప్పుడు నిన్ను కలిసేటంత నువ్వు లేదు నాకు ఓకేనా సరే సరే ఎప్పుడు వస్తారు నువ్వు ఈడకి రావాలి ఎవరు ఆడికి నువ్వు అక్కడ పంచాయతీ రేట్లో నువ్వు ఈడ హైదరాబాద్కి రావాలి అవునా సరే సరే అక్కడ వస్తాను ఇక్కడ వస్తున్నావు సరే సరే మంచిది బిడ్డ నువ్వు ఏడున్నా నీకు మంచి ఉండాలి చూసుకో గ్రామ లీగల్ గా అవుతున్నాయి అన్ని ఓకే ఓకే మధ్యలో వచ్చి కలిపి గౌర్రా సరే 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 వన్ తీసుకోండి వన్ తీసుకోండి రాబు అక్కడనే తరలించి సాబ్ అవునా సరే సరే మంచిది ఏమనుకుంటున్నావు సరే సరే మంచిది మంచిది నువ్వు ఎవరి తోట వస్తున్నావు నాకు తెలుసురా నేను వచ్చినట్టు బాగుండాలి అవునా సరే సరే మంచిది మంచిది సరే సరే మంచిది మొత్తం రికవర్ అయింది ఐదు నిమిషాలు లైవ్ లో అవుతాయి చూస్తావా ఓకే ఓకే మొత్తం రికార్డ్ అయ్యింది నీవు ఒక జర్నలిస్ట్ ఇట్లా వెళ్ళానా పద్ధతిగా మాట్లాడాలి ఇంకొక నువ్వు ఎందుకు వెళ్తావరా నీవు జర్నలిస్ట్ అయ్యి ఉండి నీవు ఇలా పోరాటం చేసే వ్యక్తి ప్రజల గురించి పోరాటం చేసే ప్రజల గురించి ప్రజల అవసరాల గురించి దోస్తుగాళ్ళ గురించి ఏం లేదు ఇక్కడ సమాజం గురించి చెప్పు సమాజం గురించి సమాజంలో నువ్వేంద్రబాయ్ చెప్పేది తీసుకోకుండా ఊరుకోమని చెప్పు రాబాయ్ ఎందుకు రావచ్చు అడుగుతురు అక్కడ సామాన్ అమ్ముతుండ్రు నాకు ఇంట్లో తినడానికి లేదని ఎందుకు వచ్చి అడుగుతురు ఎందుకు ఎందుకు ఇస్తాడు మరి ఏనా అధిక వడ్డీకి అధిక వడ్డీకి అధిక వడ్డీకి ఇచ్చేయాలి నీ కుదరదా ఉంటే నువ్వు ఇచ్చుకోపో ఎవరు అది కాదయ్యా ఒకటి గవర్నమెంట్ సర్టిఫైడ్ అయి ఉండాలి సర్టిఫికెట్ ఉన్నారా కాదు వేరే ఊర్లో
వేరే ఊర్లో చేయడానికి టోటల్ తెలంగాణకు నేను తీసుకున్నాంరా టోటల్ తెలంగాణకే సర్టిఫికెట్ నేను ఎక్కడైనా అయ్యొచ్చు అవునా చూపి 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 కొంచెం సరేనా అది చూపి అది తీసుకొని రా మన ఊర్లలో ఇచ్చేటప్పుడు అది తీసుకుంటా అది ఊర్లలో ఇచ్చేటప్పుడు ఊర్లలో ఇచ్చేటప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకొని రా మనం తీసుకొని వచ్చి ఇవ్వమన్నా గవర్నమెంట్ మీరు ఎక్కడైనా పర్మిషన్ ఇచ్చుకోండి పెద్ద సీఎం క్యాండిడేట్ మీ సీఎం కాదు ప్రభుత్వం ఇప్పుడు సామాన్య ప్రభుత్వం కూడా అడిగి సామాన్య పౌరునికి కూడా అడిగే హక్కు ఉంది అర్థమైందా సామాన్య పౌరునికి అడిగే హక్కు ఉందా హక్కు ఉంది ఎందుకంటే ఏంది అందరికి ఉంది నాతో పాటు అందరికి ఉంది ఎందుకంటే పైసలు నాకు పైసలు అని ఎవరు నువ్వే నేనా అడగమను రమ్మను రమ్మను వస్తే అదే రమ్మను అండి నాకు పైసలు అని రమ్మను వస్తే పబ్లిక్ పబ్లిక్ డబ్బులు అధిక వడ్డీకి ఇచ్చిండు వాళ్ళ కట్టలేని పరిస్థితితో ఇంత మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈయన వడ్డీలు ఎక్కువ వడ్డీ అన్ని అన్ని ఉన్నాయి రాస్ నా దగ్గర అందరి ఎవరైతే తీసుకున్న బాధితులు ఉన్నారో వాళ్ళందరితో నాకు ఇచ్చిండ్రు వాళ్ళ వాళ్ళు నాకు బ్రైట్ ఇచ్చిండ్రు అది కూడా చూపెడతా బ్రైట్ ఇచ్చిండ్రా బ్రైట్ ఇచ్చిండ్రు అందర్ని అందర్ని ఎవడై ఇప్పుడు సామాన్యుడు అంటున్నావు కదా అవును నువ్వు నేను సామాన్యులు అందరు ప్రజలు అందరి కష్టాలు నేను తీర్చుకున్నాను కదా ఆ ఊర్లో ఏ అందరూ 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 కూడా ఇవ్వకూడదు ఆ రకంగా ఇవ్వకూడదు అది పద్ధతి కాదని చెప్పినాం అర్థం ఒకరు కాదు ఒకరు కాదు పుణ్యని కాదు మామూలుగా తీసుకొని రా నాకు బ్రదర్ మర్యాదగా మాట్లాడండి మర్యాదగా మాట్లాడుతున్నా మినిస్టర్ కాదు ఒక వ్యక్తి దగ్గర మాట్లాడితే మనం అనవసరంగా మాటలు ఎవరు సామాన్య ప్రౌడు కూడా ప్రశ్నిస్తాడు ఏం చేస్తావు ఎవరు చెప్పిస్తావురా నువ్వు ఎవరు అసలు చెప్తాను అట్లా ఇవ్వకూడదు కదా అట్లా ఇవ్వకూడదు ఉండి నువ్వు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ ఊర్లలో ఇవ్వడం ఇయ్యాలని చెప్పిందా నేను హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నా నేను ఇక్కడ ఇస్తున్నా నేను అక్కడ ఇస్తున్నా నువ్వు మాట్లాడకరా నేను కాదు నేను కాదు ఇప్పుడు యాక్చువల్ గవర్నమెంట్ గవర్నమెంట్ తో సర్ఫే తోటి నడపాలి అరే పెట్టు పెట్టు ఫోన్ పెట్టు ఫోన్ పెట్టు ఎవరు చేశారు ఎవరు చేశారు ఎవరు చేశారు నేనే వస్తా నేనే వస్తా సరే సరే ఓకే ఓకే అరే అందరిని పట్టుకొని రావాలి నువ్వు ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు వస్తావు వస్తావు సరే మీరు ఎప్పుడు వస్తారండి చెప్పండి మీరు ఎప్పుడు వస్తారు నేను వస్తా అన్నావు కదా ఎప్పుడు వస్తా నేను అక్కడ ఎందుకు నీవు రావాలి ఇక్కడ నీవు రావాలి సమస్య సమస్య ఇక్కడ ఉంది కదా నీవు ఇక్కడ రావాలి రా చెప్పి చెప్పి పేరేంటో నువ్వు దేంట్లో పనిచేస్తున్నావు అన్ని తెలుసు కదా అన్ని తెలుసు అన్ని తెలుసు కదా అన్ని తెలుసు కదా రోజు పట్టలే నాకు నేను అక్కడ ఏం చెప్పాలని చెప్పినారా రైట్ ఓకే ఓకే మంచిది చూస్తారా సాయంత్రం లోపు అక్కడ నేను ఏం చెప్పాలో చెప్పిస్తా ఓకే ఓకే రండి మీరు మీరు రండి లీగల్ గా పోరా బాయ్ లీగల్ గా నువ్వు ఏం చేసుకోవాలి ఓకే 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 లక్ష రూపాయలు ఖర్చు అయినా పెట్టింది బిడ్డ లోపలనే ఓకే సరే 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 మొత్తం రికార్డ్ అయ్యింది నేను అరే 5 నిమిషాలు లైవ్ పెడతారా ఇక్కడ ఓకే ఓకే నేను ఎస్టీ సంఘానికి రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉన్నా సంఘం ప్రతినిధినే నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు అంటే
నువ్వు లైన్ లైన్ పెడతావు కదా పెట్టు అంటున్నా నేను ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఇంద్రాబాయ్ ఎప్పుడు కావాలో రండి నేను ఓకే ఓకే సార్ రండి మీకు ఏమైనా అపాయింట్మెంట్ నీకు చెప్పి రావాలరా ఏ టైంలో అయినా వస్తాను మీ ఇంటికి సరే సరే మంచిది ఎంత మంది జమ చేసుకోరా బాయ్ నేను ఒక్కనే వస్తా ఓకే 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 సరేనా అట్లనే నీకు కంప్లైంట్ ఇచ్చిన 10 మందిని తొలుకుంటురా ఎవడెవడు నాకన్నా తీసుకొని తిని నీ గుద్ద కిందికి వచ్చి పడ్డారో అన్ను కూడా తొలుకుంటురా సరే 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 వాళ్ళు అందరు కూడా పోలీస్ స్టేషన్ పోతామన్నారు అరే పోలీస్ స్టేషన్ ఎక్కడికైనా పోమని చెప్పురా బాయ్ సరే కానీ ఒకడికి మాత్రం కావాలవుతా నీకు ఎవడు నీ దారం పెట్టిందో ఆ కావాలవుతా సరే సరే ఓకే ఓకే వాడిని చూసుకొని మేము కూడా చూసుకుంటాం సరేనా చట్టపరంగా వాడు నేను చూస్తాంరా బాయ్ ఆది ఇక్కడ వస్తే లీగల్ గా చూసుకుంటాం ఓకేనా లీగల్ కాదురా బాయ్ లీగల్ అయినా నేను ఇక్కడ చూస్తా రైట్ ఓకే 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 అరే నీ వల్ల నాకు 1 కోటి రూపాయలు లాస్ అయినా పర్లేదురా బాయ్ ఓకే 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 నిన్ను ఎవడు నాకు ఎవడు నిన్ను ప్రసర్ చేయమని చెప్పిండో నిన్న పోరాని పట్టుకొని బెదిరించాం సరే 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 చంట పెద్ద మోతవారి తోపు కాదు నువ్వు సరే 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 లీగల్ గా చూసుకుంటావు లీగల్ గా పోతావరా సరే నువ్వు 1 కోటి రూపాయలు పెట్టడానికి ఉన్నావు కదా అవునరా బాయ్ నేను పెడతా రైట్ రైట్ ఓకే మంచిది ఓకే.